భారత్ అబ్బాయి పాకిస్తాన్ అమ్మాయి ఒకరికొకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కోవిడ్ సహా కొన్ని అడ్డంకులు వారిని ఐదేళ్లు దూరంగా ఉంచాయి చివరికి తనకు వాడి కోసం భారత్లో అడుగుపెట్టింది పాక్ యువతి బాజా భయంత్రిల మధ్య ఆమెకు ఘన స్వాగతం లభించింది ఆ ప్రేమ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం కోల్కతాకు చెందిన సమీర్ ఖాన్ జర్మనీలో చదువుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో భారత్కు వచ్చినప్పుడు తన తల్లి ఫోన్లో పాకిస్తాన్లోని కరాచీకి చెందిన జవేరియా ఖనుం ఫోటో చూశాడు వెంటనే ఆ పాక్ యువతిపై మనస్పారేసుకున్నాడు పెళ్లంటూ చేసుకుంటే తననే చేసుకుంటానని పట్టుబట్టాడు తల్లిదండ్రులు అంగీకరించినా వారికి కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి భారత్కు వచ్చేందుకు రెండుసార్లు సార్లు జవేరి ఖనుం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి ఆమె వీసా రిజెక్ట్ అయింది ఈ మధ్యలో కోవిడ్ వచ్చింది మొత్తం ఐదేళ్లు అలా గడిచిపోయాయి ఎటకేలకు నలభై ఐదు రోజుల గడువుతో జవేరియా ఖనుం కు భారత్ వీసా దక్కింది వాఘా అటారి అంతర్జాతీయ సరిహద్దు గుండా ఆ పాక్ యువతి భారత్ లోకి బాజా భజంత్రిల మధ్య ఆమెకు సమీర్ ఖాన్ కుటుంబం స్వాగతం పలికింది बहुत खुश हूं मैं पाँच साल के बाद साढ़े पाँच साल के बाद अब हमें जाके मुझे वीजा मिला है तो मैं आ सकी हूँ यहाँ पे तो खाली पासपोर्ट वगैरह आ गए थे वापस काबोये भार्य को वीसा मंजूर चेयट समीर खान भारत प्रभुत् कृतज्ञता मिसा आपका शादी में सबको मुबारक है क्या करते हैं मैं पहले हफ्ते जनवरी में ఆ షుకరియా హై ముజే ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ గవర్నమెంట్ కా ఔర్ మక్బూల్ अहमद జీ కా జిन्होने మేరీ బహత్ మదద్ కీ హై విజా ప్రాసెస్ మే భారత్ లో అడుగ పెట్టా కా అమృత్సర్ నుంచి కోల్కతాకు విమానంలో ఆ జంట చేరుకుంది వచ్చే ఏడాది జనవరిలో జవేరీ సమీర్ ఖాన్ పెళ్లి జరగనుంది జర్మనీలో తన స్నేహితులు వివిధ దేశాలకు చెందిన వారిని వారందరినీ వివాహానికి ఆహ్వానిస్తున్నట్లు సమీర్ ఖాన్ తెలిపాడు